భారతి సిమెంట్ ప్రెజెన్స్ టీవీ 5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2017 పవర్డ్ బై బిగ్ సి రేస్ గుర్రాలు కార్యక్రమానికి స్వాగతం. మెడికల్ హెల్త్ ఎప్పటికీ వన్నెతగ్గని రంగాలు. పెరుగుతున్న ఒత్తిళ్లు కాలుష్యంతో నిత్యం పిపర్మెంట్లలాగా ట్యాబ్లెట్లు సొంతూళ్ళకెళ్ళినట్టు హాస్పిటల్స్కు వెళ్తున్న రోజులవి. అయితే అందులోనూ పేషెంట్లకు మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఈరోజు అలాంటి రేస్ గుర్రాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం. నష్టాల్లో ఉన్న యూనిట్తో మొదలైన ఎస్ఎంఎస్ ఫార్మా వ్యాపారం నేడు సుమారు 900 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్థాయికి ఎదిగింది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ను 70కి పైగా దేశాలకు ఎగుమతి చేయడంతో పాటు పటిష్టమైన రీసెర్చ్ ఈ సంస్థ సొంతం. 1000 మందికి పైగా ఉద్యోగులతో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అటు స్టాక్ మార్కెట్లోనూ ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతోంది. డాక్టర్ రెడ్డిస్లో విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబు ఆ ఫార్మా దిగ్గజంలోంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా యూనిట్ ప్రారంభించాలని తలచారు. 600,000 రూపాయల ప్రారంభ పెట్టుబడితో సిక్ యూనిట్ ని టేకోవర్ చేసి 1990లో ఎస్ఎంఎస్ ప్రారంభించారు. బ్యాంకుల నుంచి సహకారం అందకపోయినా నిధులు స్వయంగానే సర్దుబాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకు 200 మెట్రిక్ టన్నుల కెపాసిటీ సామర్థ్యాన్ని అందుకున్నట్లు రమేష్ బాబు తెలిపారు. కొంత ఏంటంటే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, కొంత ఎక్స్పాన్షన్. మోస్ట్లీ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు 11-స్టెప్ ప్రాసెస్ నుంచి దీన్ని తీసుకొచ్చి 3-స్టెప్ ప్రాసెస్ చేసాం. ఐ థింక్ దాని మూలన కాస్ట్ సబ్స్టాన్షియల్గా తగ్గింది. ఆల్మోస్ట్ 1/10 కాస్ట్కి మేము కామన్ మ్యాన్కి ఆఫర్ చేయగలుగుతాం. అంటే అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అట్లీస్ట్ ఆ అడ్వాంటేజ్ మా కంపెనీ నుంచి, మా ఆర్ఎండి సెంటర్ నుంచి వచ్చిన ఫీలింగే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. 1995-2000 సంవత్సరాల్లో కూడా సిక్ యూనిట్స్ని తీసుకుని వాటికి ఎఫ్డీఏ అప్రూవల్స్ తీసుకోవడంలో సక్సెస్ అయింది ఎస్ఎంఎస్ ఫార్మా. ఆ తర్వాత ఆర్ఎండి సెంటర్ను ప్రత్యేకంగా ప్రారంభించి కొత్త ప్రాడక్ట్లపై పరిశోధన చేస్తున్నారు. ఫార్మాసిటీలో ఆంకాలజీ, వైజాగ్లో ఏపీఐ ప్లాంట్స్ ప్రారంభించారు. ఐ థింక్ ఇట్స్ వైజాగ్ ప్లాంట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్స్. ఐ థింక్ ఆ ప్లాంట్ చూస్తే మీకు ఏపీఐ ప్లాంట్ లాగా ఉంది. ఇట్స్ ఫార్ములేషన్ ప్లాంట్ లాగా ఉంటుంది. ఇన్సైడ్ గ్రీన్ బెల్ట్ గార్డెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అసలు చాలా బాగుంటుంది. దాంట్లో నుంచి నౌ ఇట్స్ ఏ టేకాఫ్ పొజిషన్లో, గుడ్ రెవెన్యూస్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నుంచి. ఐ థింక్ ఈ ఇయర్ కూడా చాలా బాగానే ఉంటుందండి. ఇట్లా కంటిన్యూస్ ఆల్మోస్ట్ 20-30% మినిమం గ్రోత్లో ఐ థింక్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఇస్తే మినిమం గ్రోత్. 2007లో ఐపీఓకి వచ్చిన తర్వాత విస్తరణ కార్యకలాపాల్లో వేగం పెంచినట్లు రమేష్ బాబు చెబుతున్నారు. 2013లో వికేటి ఫార్మా పేరుతో మరో యూనిట్ను ప్రారంభించగా ప్రస్తుతం 5 యూనిట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 2000 మందికి ప్రత్యక్ష ఉపాధి అందిస్తున్న ఎస్ఎంఎస్ ఫార్మా 1000 మందికి పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తోంది. ప్రస్తుతం 900 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల ఎస్ఎంఎస్ ఫార్మా గత 4 ఏళ్ల సమయంలోనే ఇన్వెస్టర్లకు 5 రెట్లకు పైగా లాభాలను పంచడం హైలైట్గా చెప్పవచ్చు. ఎస్ఎంఎస్ ఫార్మా ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 11 SMS అని టైప్ చేసి మీ పేరు, ఊరును 54998555 SMS చేయండి. డయాబెటిక్, కార్డియాక్, గైనిక్ సంబంధమైన జెనరిక్ ఔషధాలను తయారు చేస్తూ పెద్ద కంపెనీలతో పోటీ పడుతున్నామంటోంది మెడిసిన్ హెల్త్ కేర్ ఫార్మా. ఫార్మా సెగ్మెంట్లో పోటీ పడుతున్న ఈ రేస్ గుర్రం స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెడికల్ మార్కెటింగ్ విభాగంలో విశేష అనుభవం ఉన్న బీవీవి రవిశంకర్ 2008లో 4.5 లక్షల రూపాయల పెట్టుబడితో తన స్నేహితులతో కలిసి అలైస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. 2008-2012 వరకు డయాబెటిక్, కార్డియాక్ విభాగాలకు చెందిన మెడిసిన్స్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సరఫరా చేశారు. అలైస్ లైఫ్ సైన్సెస్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్గా వ్యవహరించిన రవిశంకర్ 2015లో అలైస్ నుంచి బయటకు వచ్చేశారు. It was very, very huge products and also multiple combinations we are giving to single monopoly drugs. Nowadays, costing wise, so many big companies, multinational companies, they are charged with a very, very huge prices of cardiac and diabetic products. And I thought I have to give the best prices to the people, those who are not able to afford the prices for monthly courses.
బేస్డ్ ఆన్ దట్ వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ ఆన్ ఓన్లీ ఎకనామికల్ ప్రైసెస్ విత్ ఆల్ ద బ్రాండ్స్ బికాస్ ఆఫ్ దట్ మై కాంబినేషన్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ కాంబినేషన్స్ దోస్ ద అదర్ కంపెనీస్ ఈజ్ నాట్ గివింగ్ ద టైప్ ఆఫ్ కంపోజిషన్ 2016 నవంబర్లో తానే సొంతంగా 7 లక్షల రూపాయల పెట్టుబడితో మెడిసిన్ హెల్త్ కేర్ ఫార్మాస్యూటికల్స్ ను ప్రారంభించిన రవిశంకర్ డయాబెటిక్ కార్డియాక్ గైనిక్ విభాగాల్లో మొత్తం 30 రకాల మందుల్ని తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ మెడిసిన్స్ అన్ని ఓన్ ఫార్ములేషన్స్ మల్టిపుల్ కాంబినేషన్స్ తో తయారైనవే. పెద్ద కంపెనీలతో పోల్చితే మెడిసిన్ హెల్త్ కేర్ ఫార్మా మెడిసిన్స్ 70% తక్కువ ధరకే లభిస్తాయి. ప్రస్తుతం కంపెనీలో 12 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. Price difference, there is a huge price difference between ours and other companies because the compositions wise we are giving the composition triple combination and a dual combination each tablet. That was a very very difference. If other companies only plain atorvastatin, it takes 6 to 8 rupees per tablet, but ours is a clopidogrel atorvastatin with combination of telmisartan. One is anticoagulant, another one is antistatins, another one is antihypertension. All three put together we are giving 8 rupees to the patient. ప్రస్తుతానికి హైదరాబాద్ లో మాత్రమే మార్కెటింగ్ చేస్తున్న మెడిసిన్ హెల్త్ కేర్ ఫార్మా నెలకి 8 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. 2019 నాటికి ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ స్టార్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మెడిసిన్ హెల్త్ కేర్ ఫార్మాస్యూటికల్స్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా తమ ఉత్పత్తుల్ని సప్లై చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. మెడిసిన్ హెల్త్ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 11 మెడిసిన్ అని టైప్ చేసి మీ పేరు ఊరును 54998555 కు ఎస్ఎంఎస్ చేయండి. ఇంతవరకు మనం ఫార్మా కంపెనీల వివరాలను చూసాం. ఇప్పుడు హాస్పిటల్స్ విభాగంలో పోటీ పడుతున్న రేసు గుర్రాలు ఎవరెవరున్నారో చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో 8 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సంస్థ ఓమ్నీ హాస్పిటల్స్. హెల్త్ కేర్ రంగంలో కార్పొరేట్ ఆసుపత్రుల మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న తక్కువ కాలంలో ఎంతోమంది పేషెంట్స్ను ట్రీట్ చేసింది. ఒక్క ఆసుపత్రితో మొదలైన ఈ హాస్పిటల్ ప్రస్తుతం 5 ప్రాంతాలకు తన సేవలను విస్తరించింది. ఏప్రిల్లో హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో ఓమ్నీ హాస్పిటల్స్ ప్రస్థానం ప్రారంభమైంది. తొలి ఏడాదిలో 80 బెడ్స్తో కార్యకలాపాలు ప్రారంభించగా ఆ తర్వాత 150 బెడ్స్కు విస్తరించారు. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో 5 ఆసుపత్రులు నిర్వహిస్తోన్న ఓమ్నీ హాస్పిటల్స్కు హైదరాబాద్లో 3, కర్నూలు వైజాగ్లలో ఆసుపత్రులున్నాయి. 20 కోట్ల రూపాయల పెట్టుబడితో ఓమ్నీ హాస్పిటల్స్ ప్రారంభించగా ప్రైవేట్ ఈక్విటీ ద్వారా విస్తరణ కార్యకలాపాలు చేపట్టారు. మొత్తం 200 కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేశామని డైరెక్టర్ గౌతమ్ రెడ్డి అంటున్నారు. ఓమ్నీ హాస్పిటల్స్కు ప్రస్తుతం 750 ఆపరేషన్ బెడ్స్ ఉన్నాయని చెబుతున్నారు గౌతమ్ రెడ్డి. యునిక్నెస్ ఆఫ్ ఓమ్నీ హాస్పిటల్ ఈజ్ పర్సనల్ అటాచ్మెంట్, పర్సనల్ కేర్ అండ్ లో కాస్ట్. సో ఈచ్ హాస్పిటల్ ద డైరెక్టర్ ద లోకల్ డైరెక్టర్స్ హూఆర్ ఆర్ దేర్ ఆర్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ రన్నింగ్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ దే ఆర్ ప్రజెంట్ థ్రూఅవుట్ ద డే అండ్ ద రెస్పాన్సిబిలిటీ టేకెన్ by the directors helps in free access for the patients and their attenders to be in touch with the hospital management. It helps in bridging the gap between the consultants and the patients and the even the economic conditions where sometimes the management is in a liberal position to address that issues and treat the patient. ప్రభుత్వ సంస్కరణలు స్థానిక పరిస్థితుల కారణంగా కొన్ని సమయాల్లో ఇబ్బందులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొన్నామని చెబుతున్నారు గౌతమ్ రెడ్డి. గ్రోత్ వాజ్ గుడ్ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ చేంజ్, సమ్ డిప్ పోస్ట్ డిమానిటైజేషన్ అండ్ పోస్ట్ సమ్ రెగ్యులేషన్స్ బై ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేవర్ సమ్ క్యాపింగ్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ స్టెంట్స్ అండ్ అదర్ థింగ్, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ పికింగ్ అప్. ఇట్ లుక్స్ పాజిటివ్ నౌ ఫ్రమ్ లాస్ట్ 3-4 మంత్స్. ఏపీ తెలంగాణలో మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతోన్న ఓమ్నీ హాస్పిటల్స్ విజయవాడలో కూడా హాస్పిటల్ ప్రారంభించే ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు చెబుతోంది. ఓమ్నీ హాస్పిటల్ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 11 ఓమ్నీ అని టైప్ చేసి మీ పేరు ఊరును 54998555 కు ఎస్ఎంఎస్ చేయండి. భారతీ సిమెంట్ ప్రజెంట్స్ TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2017 పవర్డ్ బై బిగ్ సి రేసు గుర్రాలు కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Welcome back to Bharti Cement Presents TV5 Business Leader Awards 2017, powered by Big C Race Gurralu. ఆయుర్వేదాన్ని కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లి స్పెషాలిటీ హాస్పిటల్స్ను ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయింది శ్రీ విశిష్ట. నాలుగేళ్ల క్రితం తక్కువ పెట్టుబడితోనే ప్రారంభమైన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి సాధిస్తూ ఎంతోమందికి రోగాలను నయం చేస్తోంది. భారతీయ సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో సూపర్ స్పెషాలిటీ చికిత్సలను శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ అందిస్తోంది. డాక్టర్ గోపాలకృష్ణారెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ డైరెక్టర్లుగా 2013లో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. అత్యాధునిక పరికరాల అవసరం లేకపోవడంతో 20 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడితోనే ఈ ఆయుర్వేద ఆసుపత్రి ఆరంభించారు. నాణ్యమైన ఆయుర్వేద సర్వీసులను అందించాలనే లక్ష్యంతో 4 ఉద్యోగులతో ప్రారంభమైన ప్రస్థానం ఇప్పుడు 50 మంది ఎంప్లాయీస్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్, వైజాగ్లో 2 బ్రాంచీలు నిర్వహిస్తున్నామని, పేషెంట్స్ నుంచి రిఫరెన్స్లు పెరగడం సంతోషంగా ఉందని డైరెక్టర్ గోపాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. మేము డే 1 2013లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొదట్లో స్టార్ట్ చేసిన పేషెంట్స్ వైపు నుంచి కూడా ఇప్పటికీ మాకు రిఫరల్ పేషెంట్స్ రావడం అనేది, పేషెంట్ పర్టికులర్గా ఫోన్ చేసి పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి పంపించడం అనేది ఈ రోజుకి కూడా మేము చూడడం జరిగింది. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాం. స్పెషాలిటీస్ వచ్చి దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్, ఆయుర్వేదంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మనకి రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి ఆయుర్వేదిక్ కాలేజ్ నుంచి అప్గ్రేడ్ అయిన ప్రొఫెసర్స్, పిహెచ్డి ప్రొఫెసర్స్ని ఇక్కడ మనం డిపార్ట్మెంట్ హెడ్స్గా, చీఫ్ ఫిజిషియన్స్గా తీసుకోవడం జరిగింది. ఆయుర్వేద వైద్యాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని విశిష్ట హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. ప్రజల్లో ఆయుర్వేదంపై ఉన్న ఎన్నో అపోహలను తొలగించడంలో తాము సక్సెస్ అయినట్లు మరో డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ చెప్తున్నారు. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మళ్ళీ రిటర్న్స్ ఉంటాయా? అసలు ఆయుర్వేదానికి అంత పబ్లిక్ అట్రాక్షన్ ఉందా లేదా? సో అదేవిధంగా ఒకవేళ ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా, అదేవిధంగా ఇన్సూరెన్స్లు వస్తాయా లేవా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆయుర్వేదానికి అడాప్ట్ చేయడం జరుగుతుందా జరగదా, ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, శ్రీ విష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు అదే టైంలో మన బైఫరేషన్ జరిగింది. వచ్చే ఏడాది చివరికల్లా ఏపీ, తెలంగాణలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభిస్తామని శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 4 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించనుండగా, వచ్చే ఏడాది 8 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యంగా నిర్ణయించుకోవడం విశేషం. శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 11 విశిష్ట అని టైప్ చేసి మీ పేరు, ఊరును 5499855కు SMS చేయండి. కార్పొరేట్ ఆసుపత్రులు పెరగడంతో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిన మాట వాస్తవమే, అయినా అందరికీ అదే స్థాయి వైద్యం ఇంకా సాధ్యం కాలేదు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్లను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతోనే హెల్త్ సర్వీసులను అందిస్తున్నట్టు చెప్తోంది విశాఖలోని లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో 2004లో లక్ష్మీ గాయత్రి క్లినిక్ ను ప్రారంభించారు డాక్టర్ రామ్ కుమార్. 3 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడితో 7 పడకలతో ఈ హాస్పిటల్ ప్రారంభమైంది. వైద్యాన్ని ఓ బిజినెస్ గా కాకుండా సేవాభావంతో నిర్వర్తిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ రామ్ కుమార్. మా దగ్గర పేషెంట్ ఎప్పుడైతే అడ్మిట్ అయ్యారో, ఈ రోజు కూడా మీ పేషెంట్ డబ్బులు కట్టండి అని చెప్పి మేము ఎప్పుడు ఒత్తిడి కూడా పెట్టాం. సో డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోవడం కానీ, అడ్మిషన్ అప్పుడు ఎంత అమౌంట్ కట్టండి అని కానీ, అడ్వాన్స్ కట్టండి అని కానీ అటువంటి కాన్సెప్ట్ మా దగ్గర లేదు. సో అదే విషయంలో పేషెంట్స్ కూడా మా మీద ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, లేదంటే ట్రీట్మెంట్ బాగుంటుందని కానీ, లేదంటే డబ్బులు కూడా తక్కువ ఖర్చుతో ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ మంచి రిజల్ట్ వస్తుందన్న బయట నమ్మకం ఉంది. సో అది ఆ నమ్మకం మీద మేము ఈ స్టేజ్కి ఎదగలిగామండి. అక్కయ్యపాలెంలోని స్లమ్ ఏరియాను దృష్టిలో పెట్టుకుని 4 మిత్రులతో కలిసి లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ సొసైటీని డాక్టర్ రామ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ ద్వారా అక్కయ్యపాలెం సమీపంలోని పాఠశాలల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. త్వరలో 4-5 స్కూళ్లను దత్తత తీసుకుని విద్యార్థులకు వైద్య సేవలు అందించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన చెబుతున్నారు.
ఫస్ట్ ఈ హాస్పిటల్ని 2004లో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న క్లినిక్గా స్టార్ట్ చేశాము. సో ఆ క్లినిక్ నుంచి కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత మీ మేడ మీద ఒక చిన్న నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసాం ఒక 7 బెడ్స్తోని. సో అది కూడా బాగా సక్సెస్ అయిన తర్వాత ఈరోజు ఒక 12 బెడ్ల హాస్పిటల్ స్టార్ట్ చేసాం విత్ అన్ని ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో జీవీఎంసీ తరఫు నుంచి కానీ లేదంటే డిఎంహెచ్ఓ దగ్గర నుంచి కానీ అన్ని పర్మిషన్లు తీసుకొని న్యాయబద్ధమైన పర్మిషన్లు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ తీసుకొని న్యాయ ప్రకారంగా మేము ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. సో దైవ సంకల్పంతో మరింత ఎదిగితే దేశానికి కానీ మా ఊరు ప్రజలు కానీ మరింత సేవ చేయగలుగుతాం. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలకు అతి తక్కువ ధరలో వైద్యం అందిస్తున్న డాక్టర్ రవికుమార్ తమ సొసైటీ ద్వారా ప్రతి ఏటా కొంతమంది విద్యార్థులను చదివిస్తున్నారు. లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 11 లక్ష్మీ అని టైప్ చేసి మీ పేరు, ఊరును 5499855 కు ఎస్ఎంఎస్ చేయండి. వీకెండ్స్ వస్తే చాలు, స్ట్రెస్ బస్టర్ కోసం స్పా సెంటర్లకు క్యూ కడుతోంది నేటి యువత. వెల్నెస్ ఇండస్ట్రీకి ఉన్న డిమాండ్ ను 8 ఏళ్ల క్రితమే గుర్తించి హైదరాబాద్ లో స్పా సర్వీసులను ప్రారంభించింది O2 స్పా. ఈ బిజినెస్ లో రేస్ గుర్రంలా దూసుకుపోతోంది. ఆసియాలోనే అతిపెద్ద డే స్పా చైన్ కంపెనీగా ఉంది హైదరాబాద్ కు చెందిన O2 స్పా. 2009లో హైదరాబాద్ నోవాటెల్ హెచ్ఐసిసిలో 65 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ప్రారంభమైన O2 స్పా నెల రోజులకే బ్రేక్ ఈవెన్ లోకి వచ్చేసింది. దీంతో తమ వ్యాపారాన్ని షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్ట్స్ కూడా విస్తరించారు O2 స్పా నిర్వాహకులు. 9 మంది ఉద్యోగులతో మొదలైన O2 స్పాలో ప్రస్తుతం 1200 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో 90% పైగా మహిళలే. ఇంటర్నల్లీ వి స్టార్ట్ వి డి డూయింగ్ వెరీ వెల్ అండ్ దెన్ విత్ ఇంటర్నల్ అక్రూరల్స్ వి స్టార్టెడ్ ఎక్స్పాండింగ్. వి టుక్ డెట్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అండ్ 45 stores, 50 stores ఉన్నప్పుడు వీ టుక్ ప్రైవేట్ ఈక్విటీ ఫండింగ్ వచ్చింది. ఇన్ 2016 జనవరి వి గాట్ ఫండింగ్. $10 million అండి. సో రైట్ నౌ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఓవర్ 120 stores అండ్ స్ప్రెడ్ అక్రాస్ 30 cities అండ్ ఇన్ మిడిల్ ఈస్ట్ వీ హ్యావ్ 20. ఏటా 20 నుంచి 25% వృద్ధి సాధిస్తున్న O2 స్పా గతేడాది 100 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం దేశంలోని 30 నగరాల్లో 120 అవుట్లెట్స్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో 20 స్టోర్స్ ద్వారా ఏటా 6 లక్షల మందికి పైగా కస్టమర్లకి స్పా సేవలు అందిస్తున్న O2 స్పా లగ్జరీ హోటల్స్, ఎయిర్పోర్ట్స్, షాపింగ్ మాల్స్తో పాటు విల్లాలకు కూడా తమ అవుట్లెట్స్ను విస్తరించింది. We want to scale more villa options, like this is a villa, Jubilee Hills is a villa, like, you know, you get in, very secluded, you don't have to go to the mall and park yourself and go, it's a hassle, go, it's like very easy, you just park out and come in. So this is the model we want to scale more. ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ వెల్నెస్ పేరుతో తమ గ్రూప్ సర్వీసులను కస్టమర్లకు అందిస్తున్న O2 స్పా ప్రస్తుతం తన బిజినెస్ ని మరిన్ని విభాగాలకు విస్తరించే పనిలో బిజీగా ఉంది. సెలూన్ అండ్ స్పా సర్వీసెస్ తో పాటు రీసెంట్ గా పర్సనల్ కేర్, వెల్నెస్ టీ బ్రాండ్ ప్రొడక్ట్స్ తో రిటైల్ మార్కెట్ లో అడుగు పెట్టింది. అలాగే వచ్చే ఏడాది 2 ఎక్స్క్లూజివ్ రిటైల్ స్టోర్స్ ప్రారంభించడంతో పాటు కేఫే, ఫుడ్ అండ్ ఆర్గానిక్ క్లోతింగ్ విభాగంలోనూ న్యూ ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. O2 స్పా ప్రొఫైల్ మీకు నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 11 O2 స్పా అని టైప్ చేసి మీ పేరు, ఊరును 5499855 కు ఎస్ఎంఎస్ చేయండి. భారతీయ సిమెంట్ ప్రెజెన్స్ TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2017 పవర్డ్ బై బిగ్ సిలో పోటీ పడుతున్న మరో సెక్టర్ కు చెందిన గుర్రాలతో రేపు మళ్ళీ కలుద్దాం.